హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ వంకాయలతోని బజ్జీ చేశాను, చాలా బాగుంటుంది. ఇది దేంట్లోకైనా కానీ ఇట్టే సెట్ అయిపోతుంది, సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా దీన్ని ట్రై చేయండి. కానీ టేస్ట్లో వరకు నెంబర్ వన్గా ఉంటుంది. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ, చాలా బాగుంటుంది. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఎలా చేసామో ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దామా. వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి అందులో నీళ్లు పోసుకుని దాదాపు 1 లేదా 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక కాస్త అలా కలిపేసి పక్కన పెట్టేసి మంచి లేత వంకాయలు తీసుకోవాలి. అవి ఏంటంటే పుచ్చులు లేకుండా, ముదుర్లు కాకుండా లోపల చూస్తే ఇలా ఫ్రెష్గా ఉండాలి. ఏంటంటే ఇలాంటి వంకాయలు సూపర్ రుచి వస్తాయి అన్నట్టు. ఈ కూరకు కూడాక ఇవి బాగా మెత్తగా గుజ్జులాగా తయారయ్యి మంచి రుచిని వస్తాయి అన్నట్టు. మంచి జిగట జిగటగా మంచి రుచి వస్తుంది. ఓకేనా? అన్నీ కట్ చేసినాక ఈ ఉప్పు నీళ్ళలో ఇటుని వేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి, లేదంటే అవి కరుణెక్కి చేదొస్తాయి. ఇప్పుడు నేను ఏంటంటే 4 టమోటాలను తీసుకున్నాను. అవి మంచి పండ్లు, పండ్లు అయితే ఏంటంటే సూపర్ టేస్ట్ వస్తుంది. నేను అందుకనేసి ప్రతి ఒక్కటి కూడా ఇలా కూరకి ఎలాంటివి అయితే మంచి రుచి వస్తాయో అలాంటివి మాత్రమే తీసుకుంటాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఆ టైప్లో ట్రై చేయండి. మనం ఏ కూర చేసినా కూడా అంత మంచి రుచి వస్తుంది. ఏంటంటే అసలు మెయిన్ పాయింట్ అదే అన్నట్టు, మనం తీసుకునే వస్తువుని బట్టే ప్రతిదీ టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఈ టైప్లో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుని ఇవి ఒక బౌల్ తీసుకునేసి, అంటే ఒక గిన్నె, దాంట్లో ఫస్ట్ ఏంటంటే మనం టమోటా ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలను వేసి ఒక 6-7 ఏంటంటే పచ్చిమిరపకాయలు తీసి ఇలా మధ్యలోకి విరిసి అందులోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఈలోపు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. లైక్ కొట్టడం కూడా మర్చిపోవద్దు, అదే మీరు నాకు ఇచ్చే చిన్న సపోర్టు. ఒక ఎర్రగడ్డను తీసుకునేసి ఈ టైప్లో కొద్దిగా పెద్ద ముక్కలా కట్ చేసినలో వేసి, ఇప్పుడు ఇందాక ఏదైతే ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం వంకాయ దెబ్బలు, వాటిని కూడా అందులో వేసేసుకొని ఒక్క నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఈ విధంగా విడదీసి అందులో వేసి 1 స్పూను సాల్ట్ వేసుకుందాం, 1/2 స్పూను పసుపు కూడా వేసుకునేసి, అంటే 1 గ్లాసు మందం నీళ్ళు అందులో పోసి అది మనం తీసుకున్న దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ నీళ్లు తీసుకోవాలి. ఓకేనా? అందులో వేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని, ఓకేనా, స్టవ్ మీద పెట్టేసుకున్నాక దాదాపు లేదన్నా 6 నుంచి 8 నిమిషాలు సేపు వస్తే దీన్ని ఉడకనివ్వాలి. ఉడికితే ఏంటంటే అప్పుడు బాగా, ఇప్పుడు మనకు ఉడికేటప్పుడు ఒకటే గుర్తు, ఈ వంకాయలు ఏంటంటే ఈ మధ్య భాగంలో ఇలా తెల్లగా కనపడితేనేమో ఇంకా సరిగ్గా ఉడకనట్టు. ఇప్పుడు మనం దీన్ని ఏంటంటే ఇప్పుడు మనకు దీంట్లో కొంచెం ఏర్పడుతుంది కదా, అలా తెల్ల దాగుగానే వచ్చినట్లయితే ఇంకాసేపు మనం ఉడకనివ్వాలి, అదే మనకు గుర్తు అన్నట్టు. ఇప్పుడు మనం ఈ కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి, అలా టచ్ చేయగానే వంకాయలు ఇలా మెత్తగా అయిపోతాయి అన్నట్టు. ఇప్పుడు ఉడికిందని అర్థం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి తీసి కింద ఎక్కడైనా పెట్టుకునేసి ఈ విధంగా ఒక పప్పు గుత్తి సహాయంతో మనం బాగా ఎనుపుకోవాలి. ఓకేనా? కొద్దిగా ఇట్లా నలుపుకుంటూ బాగా ఏంటంటే గుజ్జులాగా ఎనుపుకోవాలి. అది మనకేంటంటే టేబుల్ పైన ఆడేట సెట్ కాదు కాబట్టి కొంచెం కింద పెట్టుకొని ఎనుపుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా మెత్తగా గుజ్జులాగా రావాలి, మొత్తం కూడా నలిగిపోతాయి. పచ్చిమిరపకాయలు, టమోటాలు, వంకాయలు ఏవైనా సరే మెత్తగా నలిగిపోతాయి, పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టుకునేసి అందులో 1.5 గంటి నూనె వేసుకొని దాన్ని కాస్త వేడెక్క నుంచి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 వెల్లుల్లిగడ్డను తీసుకునేసి నలిపి అందులో వేసుకునేసి 1 ఎర్రగడ్డను కూడా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఏంటంటే మనం బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చేదాకా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా. అందుకని ఈ మధ్యలో మనం ఏం చేద్దామంటే 3 ఎండుమిరపకాయలు తీసుకునేసి అందులో వేసుకునేవి వీటిని అన్నింటిని కూడా బాగా ఫ్రై కానివ్వాలి. ఈ టైప్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు తీసుకుందాం. కరివేపాకు తీసుకునేసి అది కూడా ఏంటంటే మంచి స్మెల్ వచ్చేదాన్ని తీసుకోండి, చాలా మంచి రుచి వస్తుంది. ఓకేనా? మంచి స్మెల్ కూడా వస్తుంది కూరకి. ఇప్పుడు మనం కరివేపాకుని కాస్త చిటపట్లు అనేచ్చి
ఇందాక మనం ఎనిపి పెట్టుకున్న వంకాయ బజ్జీని అందులో వేసుకుందాం. వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దంటే కలుపుతూ దాదాపు ఒక నిమిషం పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఈ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఉడకనివ్వాలి. ఇందాక మనం ఏదైతే ఆ దవర్లో కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం ఆ నీళ్ళని అందులో వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి మూత పెట్టి మనం ఇప్పుడు కాసేపు అలా ఉడకనివ్వాలి. ఏంటంటే ఇప్పుడు కాసేపు అలా డమ్ అనిగిందంటే ఈ పోపులో ఈ బజ్జీ వేసిన దానికి ఈ కూర మొత్తానికి కూడక ఇదంతా పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. అందుకోసమని ఎక్కువ శాతం అమ్మమ్మలు ఈ టైప్లోనే చేసేవాళ్ళు, ఇప్పుడు కూడక ఇలాగనే చేస్తున్నారు పెద్దవాళ్ళు. నేను ఏంటంటే ఎంతోమందిని చూస్తూ ఉంటాను కాబట్టి నేను ఇది అందరికీ అందాలనే, ఇప్పుడు ఉండే కొత్త వాళ్ళకి ఇలాంటి రుచులన్నీ అందాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా కొత్త వాళ్ళైతేనేమో చూసి ఈ టైప్లో చేసుకోండి, పర్ఫెక్ట్ రుచి వస్తుంది. పాత వాళ్ళు తెలిసిన వాళ్ళైతేనేమో చూసి ఎంజాయ్ చేయండి. ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో రాయండి, నేను సరి చేసుకుంటా. కానీ ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఏ విషయం మాత్రం కామెంట్ రూపంలో పెట్టండి. ఓకేనా? మళ్ళీ కలుద్దామా.